సాక్షాత్తు సర్వశక్తుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఏదన్నా చేయగలిగిన దేవుడు, అన్నింటి మీద అధికారం కలిగినటువంటి దేవుడు, తన ఇంటిలోనికి అపవాది సాతాను వస్తే దేవుడెంత కూడుకున్నాడు, దేవుడెంతు గమ్ముగా కూర్చున్నాడు, దేవుడెందుకు దానిని తరిమివేయలేదు? దానికి ఒక రీజన్ ఉంది, దానికి ఒక కారణం ఉంది. కారణం ఉంది, ఈ దేహము దేవుని ఇల్లు, ఈ దేహము దేవుని నివాసం, 100% కరెక్టే. కానీ ఇది ఎవరికి ఇవ్వబడిందో తెలుసా? మనకివ్వబడింది, మనకు అనుగ్రహించబడింది. మన దేహం మనకు అనుగ్రహించబడడం ఏంటండి అంటున్నారా? మన దేవుని ఇల్లు మనకివ్వడం ఏంటండి అంటున్నారా? దేవుడు కట్టుకున్న ఇల్లు మనకిచ్చాడండి. దేవుడు కష్టపడి కట్టుకున్న తన నివాసాన్ని మన చేతుల్లో పెట్టాడండి, ఆయన మనకిచ్చాడండి. ఆయన ఇంటి మీద అధికారము మనకిచ్చాడండి దేవుడు. ఆయన ఇంటి మీద ఆయనకు అధికారం లేదండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6:19 మీ దేహము, మీరు కలిగి ఉన్న ఈ అవయవాల సమ్మేళనమైన ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అంటే అర్థం చెప్పండి నాకు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది అంటే దేవుడే ఈ దేహాన్ని ఎవరికిచ్చాడు? ఎవరికిచ్చాడు? మీకిచ్చాడు. మీకిచ్చాడు అనగా మనకిచ్చాడు. మనకిచ్చాడు ఎవరి ఇంటిని, ఎవరి నివాసాన్ని ఇచ్చాడు? ఎవరి నివాసాన్ని? దేవుని ఇంటిని మన చేతుల్లో పెట్టాడు. దేవుని నివాసం మీద మనకు అధికారం ఇచ్చాడు. ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను అర్థం కావడానికి. తల్లిదండ్రులు కష్టపడి చెమటోడ్చి డబ్బు సంపాదించి ఆ సంపాదనతో ఒక మంచి ఇంటిని తల్లిదండ్రులు కట్టారు. కట్టి అందమైన భవనాన్ని, ఇంటిని నిర్మించి ఆ తరువాత ఆ ఇంటిని ఎవరికి ఇస్తారో తెలుసా? పరాయుడికి ఇవ్వరు. ఎవరికి ఇస్తారు? తన సొంత కుమారుడికి, సొంత కుమార్తెకు ఇచ్చి, నానా నా కష్టంతో కట్టించానురా ఇల్లు, ఈ ఇల్లు నాది కాదురా, నాదైనా నేను కట్టించిన ఇల్లు ఎవరిది? నీది. నీకు ఇస్తున్నా ఈ ఇంటి మీద అధికారం, నీకే సర్వ హక్కులు, నీకే అని పిల్లలకు తమ కట్టిన ఇంటిని ఇచ్చేస్తారు. అంతే కదండి, కష్టపడి దేవుడు తాను నివాసం ఉండడానికి నిర్మించుకున్న, కట్టుకున్న ఈ దేహాన్ని, ఈ అవయవ నిర్మాణాలను ఎవరికిచ్చారు? ఎవరికిచ్చారు? మనకు. మనకంటే మనమంటే ఎవరు? దేహం అంటే ఎవరు? మనము దేహం ఒకటే కదా. నీ చెయ్యి నువ్వు ఒకటే, వేరా వేరే, ఒకటే ఒకటే కదా. మనం ఒకటి, మనం వేరా, ఈ దేహము ఒకటి, మనం వేరా, ఏమండి? అంతా ఒకటే కదా. అందుకే మనం హాస్పిటల్కి వెళ్ళి, నా కళ్ళు కనిపించట్లేదు సార్, కళ్ళు కనిపించట్లేదు. ఎవరి కళ్ళు? నా కళ్ళే. మరి నా కళ్ళు కనిపించట్లా, ఇంతకీ నువ్వెవరయ్యా? నీ కళ్ళు అంటున్నావు, నువ్వెవరు? నా నడువు నొప్పి, నువ్వెవరు? నా కడుపు నొప్పి, నిన్న పోయి ఝాన్సీ పోయి నా కడుపులో నొప్పి సార్ అనింది డాక్టర్కి. అమ్మా నీ కడుపు సంగతి పక్కన పెట్టమ్మా, ఇంతకీ నువ్వురెవరమ్మా అన్నాడు అనుకో డాక్టర్. నీ కడుపు నొప్పి అంటున్నావు, నీ కడుపు నొప్పి అంటున్నావు కదా, నీ కడుపు ఎవరు, నువ్వెవరు? నేను వేరు సార్, నా కడుపు వేరు సార్. నేను వేరు సార్, నా కన్ను వేరు సార్. నేను వేరు, నా అవయవాలు వేరు. నేను వేరు, నా దేహం వేరు. నేను వేరు, నా శరీరము వేరు. నా శరీరము దేవుని ఇల్లు, నా శరీరము దేవుని నివాసం. దేవుడు నాకిచ్చిన ఇల్లు, దేవుడు నాకిచ్చిన ఇల్లు, ఇది నాది కాదు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉంది. దేవుడే మనకు అనుగ్రహించాడు, దేవుడే మనకిచ్చాడు, ఆయన ఇంటిని మనకిచ్చాడు. ఇప్పుడు ఇచ్చి ఏం చెప్పాడు తెలుసా? సర్వ హక్కులు నీవేరా నాయనా అనేసాడు. ఈ దేహం మీద సర్వ హక్కులు నీవే,
నీ చెయ్యి అట్టు ఓపమంటే అట్టు ఓపుతుంది. అంతేనా? మన దేహము శిరస్సు చెప్పినట్టుగా వింటదే వినదా? మన దేహం ఎలా వింటది? మైండ్ చెప్పినట్టుగా వింటది కదా. ఓకేనా? సో ఈ ఇంటి మీద అధికారాన్ని ఆత్మలుగా ఉన్న మనకిచ్చాడు దేవుడు. ఆత్మ ధరించుకున్నదే ఈ యొక్క దేహం, తొడుగు, తొడుగిది. ఆత్మలు మనం, ఆ ఆత్మలకు దేవుడు కట్టిన ఇల్లే ఈ దేహం. ఇది దేవుడు కట్టిన ఇల్లు, ఆయన ఉండడానికి కట్టుకున్న ఇల్లు, ఆయన నివాసం. ఆయన నివాసాన్ని ఆత్మరూపిగా ఉన్న నీకు ఆయన ఇచ్చాడు. ఆత్మగా ఉన్న నీకు ఆయన ఇంటిని కట్టి నిర్మించి అదిగో తాళాలు నీకు ఇచ్చి అనుభవించరా రాజా అని చెప్పేశాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? పడుకొని చక్కగా అనుభవించు రాజా అంటున్నావు. అంతే కదా, ఇప్పుడు అర్థమైంది పాయింట్. ఇప్పుడు మన ఇంటి మీద మనకు అధికారం ఉన్నప్పుడు మన ఇంటిలో దేవుడు ఉండాలా దయ్యం ఉండాలా అని నిర్ణయించేది, డిసైడ్ చేసేది ఎవరమ్మా? దేవుడా మనమా? దేవుడా మనమా? మనమే కదా. మరి ఇప్పుడు దయ్యం గడిచి కూర్చున్నాడు కదా. ఎవడు పర్మిషిస్తే కూర్చున్నాడు, ఎవరు రాణిస్తే కూర్చున్నాడు, ఎవరు ఒప్పుకుంటే కూర్చున్నాడు, ఎవరు రమ్మని ఆహ్వానిస్తే కూర్చున్నాడు. దేవుడా మనమా? మనమే. దేవుని ఇంటిలో, దేవుని ఇంట్లో కూర్చున్న దయ్యం. పేరేమో దేవుని ఇల్లు, ఉండేదేమో దయ్యం. ఓకేనా? పేరేమో లత, ఉండేదేమో ఇంతలావు. పేరేమో సౌభాగ్యం, ఎప్పుడు అనారోగ్యమే. పేరుకు తగినట్టుగా మనం ఉండం, అంతే కదా. పేరేమో ఆరోగ్య దాస్, ఎప్పుడు అనారోగ్యం ఆయనకి. ఆలోచించారా పిల్లలు? దేవుని ఇల్లు అంటున్నాం, దేవునికి అందులో చోటు లేదు. దేవునికి చోటు లేదు అందులో. దయ్యం వచ్చి కూర్చున్నాడు. దయ్యం వచ్చి కూర్చున్నాడు కారణం ఏంటో తెలుసా పిల్లరా? ఆ ఇంటి మీద అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. కన్న తండ్రి ప్రేమ చూసారా? కన్న తండ్రి ప్రేమ. ఆయన కట్టిన వింతైన తన నివాసాన్ని, తన ఇంటిని మన చేతుల్లో పెట్టి అధికారాన్ని నీకిస్తే లేక నాకిస్తే, అపవాదిని ఆహ్వానించింది మనమే, అపవాదిని రంపించింది మనమే, అపవాదిని మన హృదయములో కూర్చోబెట్టింది మనమే. దేవుడు ఉండవలసిన హృదయములో దయ్యం కూర్చున్నాడు. ఇదిగో తలుపు నద్ద ఉండి నేనేం చేస్తున్నాను? తట్టుచున్నాను. హృదయం అనే తలుపు నత్త దేవుడు కట్టుకున్న ఇంటి బయట యేసుక్రీస్తు చేరి తలుపు తట్టుతున్నాడు. ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో నేను వానిలోనికి ప్రవేశించి వానితో నివాసము చేసి వాడు నేను కలిసి భోజనము చేస్తాము. దేవుడు బయటికి వెళ్ళిపోయాడు, దయ్యం ఇంట్లోకి వచ్చేసింది. ఎంత విచిత్రం పిల్లరా, ఆలోచిద్దాం. దేవుని ఇంట్లో కూర్చున్న దయ్యం. మానవ దేహమే, మానవ శరీరమే దేవుడు కట్టుకున్న ఇల్లు, నివాసం. దాని మీద అధికారాన్ని దేవుడు మనకివ్వబట్టే ఈ రోజుల్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతున్నాం, ఏది చేయాలంటే అది చేస్తున్నాం, ఏది తినాలంటే అది తింటున్నాం. అవునా లేదా? మన దేహం మీద మనకు దేవుడు అధికారం ఇస్తే మనలను నమ్మి మందు తాగుతావా? మన దేహం మీద, ఆయన ఇంటి మీద దేవుడు మనకు నమ్మి అధికారాన్ని ఇస్తే చుట్టా బీడి సిగరెట్ తాగుతావా? నీ శరీరాన్ని జారత్వానికి అప్పగిస్తావా? నీ శరీరాన్ని వ్యభిచారానికి అప్పగిస్తావా? నీ తలంపులను పాపపు ఆలోచనలకు ఇస్తావా? దేవుడు నిన్ను నమ్మి నీకిస్తే, నిన్ను నమ్మి నీకిస్తే ఇవ్వండి. ఒక ఇంటి యజమాని బాడీ ఇంట్లో మనం ఉంటే, మనల్ని నమ్మి మనకు బాడీకి ఇస్తే, నువ్వు గోడను పగలు కొడతా, గచ్చును లేపేస్తా, అన్నీ పగలు కొట్టేస్తుంటే ఓనర్ ఒప్పుకుంటాడా? ఏం చేస్తాడు? వెళ్ళిపోండి అంటాడు. తమాషాగుందా? ఏం చేస్తాను? నా ఇల్లు అది, నా ఇంటిలో నిన్ను ఉండమని ఇచ్చాను, బాడుకున్నాను, అంతే. మరి నీ మీద, దాని మీద నీకు సర్వ హక్కులు లేవు, లేవు. మరి దేవుడు ఈరోజు కూడా అదే బాధపడుతున్నాడు. ఆయన
నా ఇంటిని, నా నివాసాన్ని మీ చేతుల్లో పెడితే దాన్ని పాడు చేస్తున్నారా? దాన్ని గబ్బు చేస్తున్నారా? దాన్ని అపవిత్రపరుస్తున్నారా? చేయరాని క్రియలు ఆ అవయవాల చేత చేయిస్తున్నారా? ఇందుకేనా నేను మీకు ఇల్లు కట్టించింది? ఇందుకేనా నేను మీకు ఈ అవయవ నిర్మాణాన్ని ఇచ్చింది? మీ చేతులు అందుకే ఇచ్చానా? మీ కళ్ళు అందుకే ఇచ్చానా? కాళ్ళు అందుకే ఇచ్చానా? మీ యొక్క శరీరములో ఉన్న అవయవాలు మీ తుచ్చమైన కోరికలు తీర్చుకోవడానికి నేను ఇచ్చానా? మీ దేహముతో దేవునిని మహిమ పరచండి. మీ దేహమును దుర్నీతి సాధనములుగా వాడకండి, వాడకండి. మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడు తన ఇంటిని నీకిచ్చినా మనము దాని మీద హక్కుదారులు కాదు. ఎప్పుడో దేవుడు తన ఇంటిని లాగేసుకుంటాడు. నా ఇంటిలో ఎవడైతే సరిగ్గా ఉండడో, నా ఇంటిని ఎవడైతే సరిగ్గా నా ఇష్టానుసారంగా వాడడో, వాడి దగ్గర నుంచి వాడి ఇంటిని నేనేం చేస్తున్నాను? లాగేసుకుంటా. అలా దేవుడు లాగేసుకోగా ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు, చచ్చిపోయారు. దేవుడు తన ఇంటిని లాగేసుకోగా ఆ యొక్క పనికిరాని ఇంటిని పాతి పెట్టేశారు ఎంతో మందిని. మనము కూడా పాతి పెట్టి వచ్చిన వారమే. నీ ఇంటిని దేవుడు నీ దగ్గర నుంచి లాక్కోకముందే, నీ ఇంటిని దేవుడు నిన్ను ఖాళీ చేయించకముందే, నీ ఇంటిలో నుంచి దేవుడు నిన్ను ఖాళీ చేయించకముందే నీ ఇంటిని దేవుని కోసం వాడు. నీ అవయవాలను దేవునికి పరిచర్యలో ఆరాధనకు రావడానికి దేవుని పనిలో సజీవ యాగముగా పెట్టు. లేకపోతే ఆయన తన ఇంటిని లాగేసుకుంటే నువ్వు వెళ్ళేది నరకానికే. ఇంతకీ దేవుని ఇల్లైన మన ఇంట్లో లేక మన ఒంటిలో మన దేహములో దేవుడు ఉన్నాడా, దయ్యం ఉందా అని మనకు ఎలా తెలుస్తుంది? దేవుని ఇంటిలో దేవుడు ఉన్నాడా, దయ్యం ఉందా అని మనకు ఎలా తెలుస్తుంది? దేవుని ఇల్లైనా మన శరీరము మన అవయవాలు చేసే పనులను బట్టి ఆ దేహములో ఆ ఇంటిలో దయ్యం ఉందా, దేవుడు ఉన్నాడా అనేది ఆధారపడి ఉంటుంది, తెలుస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, దేవుని ఇల్లైన మీ శరీరములో దేవుడు ఉన్నాడా, దయ్యం ఉందా అని మీరు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? దేవుడు ఉన్నాడు అని చెప్తారు. అందరూ దయ్యం ఉంది అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. ప్రతి ఒక్కరు ఒకవేళ లోపల దయ్యం ఉండి చేయరాని కార్యక్రమాలు, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఏమని చెప్తున్నావు? నా హృదయం నీ ఆలయం అని పాటలు పాడేస్తాం కదా. నా దేహమే నీ ఆలయం, హృదయమే నీ ఆలయం, క్రీస్తు పాటలు ఎన్నో ఉన్నాయి. సో ఈ దేహాన్ని దేవుని ఆలయముగా దేవుడు ఉన్నట్టుగా మనం చెప్తున్నాం, కానీ దయ్యం వచ్చి కూర్చున్న సంగతి మనకు తెలియదు. ఎప్పుడొచ్చాడో, ఏ విధంగా వచ్చాడో అన్న సంగతి మనకు తెలియదు. మనం ఎలాంటి భ్రమలో ఉన్నామంటే, నా హృదయములో పరిశుద్ధాత్మ ఉంది, నా హృదయములో దేవుడు ఉన్నాడు, దేవుడు చెప్పినట్టుగా నేను జీవిస్తున్నా, దేవుడు చెప్పినట్టుగా నేను బ్రతుకుతున్నా అనేటువంటి భ్రమలో అందరూ ఉన్నారట. నేను అనలేదు సొలొమోను సామెతల గ్రంథంలో 16:25 ఏమన్నాడో చూడండి పిల్లరా. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తొదకు చివరకు అది మరణమునకు చేరును. ఇదండి, దేవుడు నా ఒంట్లో ఉన్నాడు, దేవుడు నా శరీరంలో ఉన్నాడు, దేవుని చిత్తానుసారముగా నేను జీవిస్తున్నాను అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరికి ఎలా ఉందట? ఒకని ఎదుట మార్గము వాని దృష్టికి, వాని దృష్టికి ఎలా ఉందట? యథార్థముగా కనిపిస్తుంది. నేను చేసేది కరెక్టే, నేను చూసేది కరెక్టే, నేను మాట్లాడేది కరెక్టే, నేను వినేది కరెక్టే, నా శరీరముతో నేను చేసే ప్రతి కార్యక్రమాలు కరెక్టే అని నాకు అనిపిస్తుందట.
నాకు అనిపిస్తుందట, కానీ అవి చివరికి ఎక్కడికి నడిపిస్తాయట? మరణానికి నడిపిస్తాయి. ఇది దయ్యము మన ఒంట్లో మన శరీరంలో కూర్చుంటే జరిగే కార్యక్రమాలు. అయ్యా తప్పు చేస్తున్నావు, అమ్మ తప్పులో ఉన్నావు, సరి చేసుకొని వాక్యం చెప్తే నేను కరెక్ట్గానే ఉన్నా, నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా చూసుకో. ఐఆమ్ స్టడీ, నేను స్టడీ. స్టడీ లేని దేవుడు చెప్పినోడే. ఎదుటిగా ఉన్నవాడు స్టడీ లేడు, వాడు మాత్రం స్టడీగా ఉన్నాడు అనుకుంటారు. అప్పుడప్పుడు తాగుబోతులు చూడండి, బాగా తాగినోళ్ళు వాళ్ళు స్టడీగా నిలబడలేదు, ఇలా ఇలా ఊగుతూ ఉంటారు. ఏ స్టడీ స్టడీ అని ఇతరులు అంటుంటారు. ఈడు స్టడీగా ఉన్నాడు, ఎదుటి వచ్చామని స్టడీగా ఉండరా, చక్కగా ఉండంటారు. అంటే వాడి మార్గము వాడికి ఎలా ఉంది? సరైనదిగా ఉంది, యథార్థంగా ఉంది, కరెక్టే అనుకుంటుంది. నేను ఎవరిని మోసం చేయడం లేదు, నేను ఎవరిని ఎవరికి ద్రోహం చేయడం లేదు, నేను బూతులే మాట్లాడడం లేదు, నేను చేసేది కరెక్టు, ఎవరిని నొప్పించట్లేదు, ఎవరిని బాధ పెట్టట్లేదు. చివరకు నా భార్యనైనా లేదా నా భర్తనైనా నా తల్లిదండ్రులనైనా నా స్నేహితులనైనా ఎవరిని నేను బాధపరచడం లేదు. నేను తప్పు చేయడం లేదు, నేను చేసేది న్యాయమే కరెక్టే అని అనుకుంటున్నారు చాలామంది. చివరకు ఆ మార్గము ఎక్కడికి వెళ్తుందట? మరణానికి దారితీస్తున్నాయి. అది నరకానికి వెళ్ళిపోయేదిగా ఉంటుంది పిల్లరా. అందుకే దేవుడు అంటున్నాడు యోహాను సువార్తలో 14వ అధ్యాయం చూడండి పిల్లరా. యోహాను సువార్త 14వ అధ్యాయము 23-24 చదవండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకును. చూడండి పిల్లరా, యేసు ప్రభువు స్వయంగా చెప్తున్నాడు, ఎవరైనా నన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే వాడు ఏం చేయ ఏం చేస్తున్నాడట? యేసు మాటలు గైకును. గైకును అంటే వింటాడు. వినడం మాత్రమే కాదు, విన్న విధముగా ప్రవర్తిస్తాడు, చేస్తాడు. మాట వినడం, గై కొనడం అంటే ఆ మాటను గ్రహించడం, మాటను గ్రహించడం. ఆ మాటను గ్రహించడం అనగా అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి ఆ మాట ప్రకారము జీవిస్తాడు. ఎవడైనా నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకును. ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి మేము ప్రేమిస్తున్నాం అని అంటున్నారు. దేవుణ్ణి అనగా వాక్యాన్ని, వాక్యాన్ని ప్రేమిస్తున్నామంటే వాక్య ప్రకారము మనం జీవించాలి. చెప్పబడుతున్న వాక్య ప్రకారం మనం జీవించట్లేదు అంటే దేవుణ్ణి ప్రేమించిన వారము కాదు. దేవుడంటే నాకు చాలా ప్రేమండి, దేవుడంటే నాకు చచ్చేంత పిచ్చండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి, ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నానండి, ప్రతి ఆదివారం ప్రభువులలో పాలు పొందుతున్నాను అండి, ప్రతి ఆదివారం ప్రార్థన చేస్తున్నా, బైబిల్ చదువుతున్నా, కానుకలు ఇస్తున్నాను. సో ఇవన్నీ నేను చేస్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అని కాకమ్మ కథలు చెప్తే దేవుడు వినడట. ఒకటే గుర్తు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఆయన మాటను గైకొనడం, వినడం, వీణ ప్రకారముగా చేయడం. నువ్వు చెప్పబడలేదు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా నువ్వు చెప్పనవసరం లేదు. సో నీ క్రియలు చెప్తాయి, నీ మాటలు చెప్తాయి, నీ యొక్క పనులే దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అన్నట్టుగా చెప్పేస్తాయి. కొంతమంది భర్తల్ని మనం చూసినప్పుడు అతనండి భార్యను బాగా చూసుకుంటాడండి అని మనమే చెప్తాం, ఆవిడండి భర్తకు బాగా లోబడుతుందండి అని మనం చెప్తాం. దేన్ని బట్టి చెప్తాం మనం? వాళ్ళు ఏమైనా చెప్పారా నేను బాగా చూసుకున్నాను నా భార్యనని, నేను బాగా లోపడుతున్నానని భార్య ఏమని చెప్పింది అబ్బా వేరే వాళ్ళకి? లేదు. వారు చేస్తున్న క్రియలను బట్టి, పనులను బట్టి వారు అతను భార్యను ప్రేమిస్తున్నాడు అని చెప్తాం, ఈవిడ భర్తకు లోబడుతుంది అని చెప్తాం. సో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట అనగా వాక్యము గైకొంటాడు, వింటాడు, దాని ప్రకారం జీవిస్తాడు అని చెప్తున్న పిల్లరా. ఇంకేమన్నాడు? అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించెను. ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు.
ఎవడైతే నా మాట వింటాడో, నా మాట గైకొంటాడో, నా మాట ప్రకారం జీవిస్తాడో వానిని నా తండ్రి ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే గుడికి రావడం దేవుణ్ణి ప్రేమించడం కాదు, పాట పాడడం దేవుణ్ణి ప్రేమించడం కాదు, ప్రార్థన చేయడం దేవుణ్ణి ప్రేమించడం కాదు, ప్రభుబలలో పాలు పొందడం దేవుణ్ణి ప్రేమించడం కాదు, తోచినంతగా కానుక ఇవ్వడం దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. ఏంటయ్యా దేవుణ్ణి ప్రేమించడం అంటే, యేసు ప్రభులు వారు స్వయంగా చెప్పాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా అనగా క్రీస్తు అనగా వాక్యము, నా మాటను ప్రేమిస్తే వాడు నా మాటలు గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు. దేవుని చేత మనం ప్రేమించబడాలి అంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని మాటను వాక్యాన్ని గైకొని వాక్యానుసారముగా జీవించడాన్ని దేవుణ్ణి మనం ప్రేమించడం. తర్వాత మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మేము అంటున్నాడు యేసు ప్రభు. మేము అంటే ఎవరెవరు ఉన్నారు? తండ్రైన దేవుడు ఉన్నారు, కుమారుడైన యేసు ప్రభు వారు ఉన్నారు, అలాగే పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. ఒకడు నన్ను ప్రేమిస్తే దేవుడు వానిని ప్రేమిస్తాడు. నెంబర్ వన్, అప్పుడేం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? మేము అనగా తండ్రైన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్ముడైన దేవుడు కూడా ముగ్గురు కలిసి ఎవరి దగ్గరకు వస్తారు? వాని దగ్గరకి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో అనగా దేవుని మాటను గైకొంటున్నాడో వాని యొద్దకు వస్తాం. వానిలో, వాని యొద్ద అనగా వారి దేహములో, వారి శరీరములో కాపురం ఉంటాము, నివాసము ఉంటాము. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలముల నేను
మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే ఈ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలము గురించి దేవుడు మీరు చావకుండునట్లు మీరు దీనిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పాను. మీరు చావనే చావరు, మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడును. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురు, అది దేవునికి తెలుసు. తెరుచుకుంటాయని దేవుడికి ఎప్పుడో తెలుసు. మీరు కూడా దేవుడు అంతటి వాళ్ళు అయిపోతారని ఆయనకి అసూయ. మంచికి చెడుకి తేడా తెలుస్తుంది. అబ్బా, నువ్వు తిను. క్రైస్తవ జీవితం మాదిరికరమైన జీవితం. దేవుని యొక్క సృష్టిలో తొలి స్త్రీ హవ్వ. ఈ హవ్వ జీవము కలిగిన ప్రతి వానికి తల్లి. ఈమె మొట్టమొదటి మాతృమూర్తి కూడాను. సృష్టిలో మొట్టమొదటి మానవుడు ఆదాము. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఎరిగి ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెముకు తీసి స్త్రీనిగా సృజించి ఆదాముకు ఇచ్చెను. వీరిద్దరూ ప్రతిరోజు దేవునితో సహవాసము కలిగి పరలోకానికి సాదృశ్యమైన ఏదేను తోటలో ఏ లోటు లేకుండా నివసిస్తున్నారు. అందమైన పువ్వులు, రకరకాల పక్షులు, మాట వినే జంతువులు అన్నీ ఉన్నాయి. వీరికి దేవుడు ఒక పనిని అప్పగించాడు. ఆదికాండము 2:15 చెప్పబడిన ప్రకారము వీరిద్దరూ ఏదేను తోటను సేద్యపరచాలి, దానిని కాయాలి. అంతేకాకుండా వారికి ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఈ తోట చెట్ల ఫలములలో దేన్నైనా తినవచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల వృక్ష ఫలములను తినకూడదు, తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అని ఆజ్ఞాపించెను. దేవుని పనిలో సాటైన సహకారిగా ఉండాల్సిన హవ్వ సాతాను మాటలను వినింది, బాధ్యతలను విస్మరించింది, సాతాను మాటలకు చెవియొగ్గింది. రోజు చూస్తూ ఉన్న ఆ పండు రమ్యమైనదిగా కనిపించలేదు, కానీ సాతాను మీరు తింటే దేవదూతలైపోతారు అనగానే రమ్యమైనదిగా కనిపించింది. వెంటనే పండు కోసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చి తినిపించి తప్పు చేసింది. హవ్వ ఒంటరితనములో ఓడిపోయింది, అబద్ధం చెప్పింది, సత్యాన్ని కప్పిపుచ్చింది, సాకులు చెప్పింది. భార్య బలహీనమైన ఘటము, త్వరగా సాతాను మాయలో పడిపోతుంది. అలాగని స్త్రీల మాట వినకూడదని కాదు, బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు దేవుని పనిచేశారు, యేసుతో పాటు ఉండి యేసును వెంబడించారు. మనము కూడా హవ్వ సంతానమే. ఆమె గుణగణాలన్నీ మనలోనూ ఉన్నాయి. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఆయుష్నిచ్చి మనకు ఎన్నో తరుణాలను ఇచ్చాడు. ఆయన ఇచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకొని ఆయన సన్నిధిలో మన తప్పిదాలను ఒప్పుకొని ఆయన కృపను పొంది పరలోకపు తండ్రికి తగిన కుమార్తెలుగా కుమారులుగా సాగిపోవాలని ఆశిస్తున్నాను. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు.